ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో జరిగిన పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై ఈసీకి వివరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరీరాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో టీడీపీ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఊహాంజలి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎం ఢిల్లీ చేరుకున్నారు. తనతో పాటు మంత్రులను, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరినీ కూడా తీసుకువెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల తీరుకు నిరసనగా తను ఈ రోజు వారిని కలవనున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఈసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈసీ విఫలమైంది ఎన్నికల నిర్వహణలో, దాదాపు 30% సంబంధించినటువంటి ఈవీఎంలు మొరాయించడం జరిగింది. ఎక్కడైతే సమయానికి పోలింగ్ షురూ కావాల్సినటువంటి అవసరం ఉందో సమయానికి ఆ సమయంలో కాకుండా మిగతా దాదాపు గంటన్నర సమయం ఎక్కువ సమయం తీసుకుంది. మరొకటి, సాయంత్రం పూట ఏదైతే బారులు తీరినటువంటి ఓటర్లను ఓటు వేయకుండా చాలాసేపు నిరీక్షించేలా చేయడం జరిగింది. ఈవీఎంల మొరాయింపుతో ఈ రకమైనటువంటి కుట్ర జరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ వస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు అదే ఎన్నికల కమిషన్ కు ఈ రకమైనటువంటి ఒక నివేదిక ఇవ్వడానికి వెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ లాగా అవసరమైతే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కలుపుకొని దీనిపైన మహా ఉద్యమం చేపడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు తెలుస్తా ఉంది. ఏదైతే ఎన్నికల జరిగినటువంటి తీరుపై నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ పార్టీకి కాకుండా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీకి కొమ్ము కాసేలా ఏదైతే ఎన్నికల కమిషన్ వ్యవహరించింది అనేటువంటిది చంద్రబాబు ముఖ్యంగా చెప్తా వస్తా ఉన్నారు. సిఎస్ సంబంధించినటువంటి బదిలీ కావచ్చు, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డీజీపీ కావచ్చు, ఎస్పీ, ఇలా పలువురికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులతో పాటు అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైనే ఈడీ దాడులు జరగడం, వీటన్నిటినీ ఈసీ పుసికొల్పింది, ఈసీ కావాలనే చేసింది. చంద్రబాబు టీడీపీ పార్టీ ఎన్నిసార్లు ఈసీని కలిసి విన్నవించినప్పటికీ మా విషయాలపై స్పందించినటువంటి ఈసీ కేవలం ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఏ చిన్న విషయం చెప్పినా కూడా విని వెంటనే గంటలోపే వారు చెప్పినటువంటి విషయాలపైన స్పందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈసారి ఈసీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించింది ఎన్నికల్లో అనేటువంటిది బాబు పదే పదే చెప్తా వస్తా ఉన్నారు. ఈ పోలింగ్ జరిగినటువంటి తీరుపైన కావచ్చు, ఈవీఎంలు, అలాగే ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి మొన్న ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అల్లర్లు, ఆ గొడవలకు సంబంధించినటువంటి విషయం కూడా సీసీకి ఫిర్యాదు చేరినారు కేంద్ర ఎన్నికల సంఘానికి. అలాగే అవసరం అనుకుంటే ఢిల్లీలోనే ఈ రోజు ధర్నా చేపట్టడానికి కూడా చంద్రబాబు అన్ని రకాలైనటువంటి వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. అలాగే వీవీప్యాట్లకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు రిట్ పిటిషన్ వేరున్నారు సుప్రీంకోర్టులో. దీనికి సంబంధించి మొదటి నుంచి ఏదైతే వీవీప్యాట్ల పైన పోరాటం చేయడానికి సిద్ధమైనటువంటి చంద్రబాబు నాయుడు, సుమారు 50% వీవీప్యాట్లను లెక్కించాలి ఖచ్చితంగా అనేటువంటిది చంద్రబాబు నాయుడు డిమాండ్ జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలతో పాటు మొదటి విడత, దేశవ్యాప్తంగా మరికొన్ని విడతల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మిగతా రాజకీయ పార్టీలను కలుపుకునేటువంటి అవకాశం ఉంది. మధు, అలాగే సిఈసిని కలవనున్న నేపథ్యంలో ఎవరెవరి మద్దతు ఉండబోతోంది, అలాగే సిఈసి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే సిఈసికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కావచ్చు, అలాగే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అధికారులను కావచ్చు పదే పదే పార్టీ నేతలతో పాటు స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే గోపాలకృష్ణ ద్వివేదిని కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రటరియేట్ లో. అయినప్పటికీ కూడా 2 సార్లు కలిసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక ప్రయత్నంలో ఇది మా చేతిలో లేదు, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయంగా ద్వివేది చంద్రబాబు నాయుడుకు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఆవేశంతో బయటకు రావడం జరిగింది, మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలను వంచేటువంటి కుట్ర జరుగుతా ఉంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈసీ సరైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయింది అనేటువంటిది మీడియా ముఖంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలవడానికి చంద్రబాబు నాయుడు వెళ్తారు. అదే కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశంలో ఏ రకమైనటువంటి వ్యవహార శైలి అనుసరిస్తుంది అనేటువంటిది ఈ రోజు కలిసిన తర్వాత వ్యక్తిగతంగా అధికారిక ప్రకటన వారు చేరున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేతలంతా కూడా కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేజ్రీవాల్ కావచ్చు, అలాగే ఫారూక్ అబ్దుల్లా కావచ్చు, దేవెగౌడ, ఇలా పలువురు
కేంద్రానికి సంబంధించిన కీలక నాయకులంతా కూడా ఇప్పటికే చంద్రబాబు వెంట ఉన్నారు. అలాగే మాయావతి, కొద్దిమంది నేతలంతా కూడా తనతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్టు బాబు చెప్తా ఉన్నారు. సో ఊహాంజలి. రైట్ మధు, థ్యాంక్ యూ.